friends, keep trying and trying till you get perfection in driving. Practice makes man perfect. Hello, hi, welcome to Rajitha, my unique channel and me andariki na unique channel lo swagatam. Ee roju driving video lo nenu chesi meeku signals gurinchi explain cheyabothunanu. Manamu road paina eppudaithe velthu untamo ilante signals venkala meeku kanipistunna. Ilante signals chaala untayi, viti meanings enti manaki ippudu manam veldamu driving chestu manaki road paina kanipiche signals gurinchi nenu explain chestanu. Ee signals asalu traffic police vallu enduku ekkadante akkada pettarante ekkadante akkada vallu undalu కాబట్టి మనకి కొన్ని ఇండికేషన్స్ దొరుకుతాయి. ఇప్పుడు మనం వెనకాల చూస్తున్న సిగ్నల్ వచ్చేసి ఇక్కడ జనాలు మూవ్ అవుతుంటారు, కొంచెం బండి స్లో చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువ మూవ్ అవుతుంటారు కొద్దిగా ముందుకెళ్తే అన్న ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది ఈ సిగ్నల్ చూసి. సో అప్పుడు మనం ఏం చేసుకుంటాము, సేఫ్గా నడిపిస్తాము. ఎక్కువ ఇలాంటి సిగ్నల్స్ వచ్చేసి హైవేలో మనకి ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈ సిగ్నల్స్ వల్ల మనకి సేఫ్టీ యాజ్ వెల్ యాజ్ మన రోడ్ పైన నడిచే వాళ్ళకి సేఫ్టీ, మనతో పాటు డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి సేఫ్టీ అన్నమాట. ఒకవేళ మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేదా లెర్నింగ్ లైసెన్స్కి మీరు అప్లై చేస్తే కనుక దానికోసం కూడా మనకి కొన్ని టెస్ట్ అంటే కొన్ని క్వశ్చన్స్ టెస్ట్ పెడతారనమాట. మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఆన్లైన్ టెస్ట్స్ ఉన్నాయి. సో అందులో వీళ్ళు కంప్లీట్గా ఇలాంటి సిగ్నల్స్ గురించి చాలా అడుగుతారు. రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండర్లో ఇవి వస్తాయన్నమాట. సో ఇలాంటివి చాలా అడుగుతారు, ఇవి మనం తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాను, మనం రోడ్ పైన వెళ్తూ ఉన్నాము. సో ఇలాంటి సిగ్నల్స్ మనకి ఏమేమి కనిపిస్తాయో మనం క్యాప్చర్ చేస్తాము, దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్న సిగ్నల్ వచ్చేసి స్పీడ్ లిమిట్ 20. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ సిగ్నల్ కనిపిస్తున్నట్లయితే ఈ పిక్ వచ్చేసి 20, అంటే స్పీడ్ లిమిట్ 20. స్పీడ్ లిమిట్ అని ఏం రాసలేదు, కానీ 20 అని రాసింది. మనం 20 స్పీడ్లో పోవాలి, స్లో పోవాలి, ఇవి ఎప్పుడైనా కానీ మనకి ప్రికాషన్స్ చెప్తాయన్నమాట. ఎలా అంటే యూ షుడ్ బీ సేఫ్, మీరు సేఫ్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఇది హైవేలో ఏంటంటే మనం పరిగెత్తుతూ ఉంటాము. సో ఇవి సిగ్నల్స్ చూసేసి కొన్ని ప్లేసెస్లో మనం బండి అనేది స్లో చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాము. సో ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నట్లయితే ఇలాంటి సిగ్నల్ ఒకవేళ ఉంటే కనుక దీని మీనింగ్ ఏంటంటే రోడ్ అహెడ్ ఇక ముందుకు వెళ్తుంటే కనుక అక్కడ స్పీడ్ బ్రేకర్స్ రావచ్చు, లేదా రోడే ఇలా ఇలా ఉండొచ్చు. సో అల్టిమేట్లీ ఏంటంటే మనం ప్రికాషన్గా మనము బండి స్లో చేసుకొని రోడ్ ఇలా ఉంది, సో అది ఒక కేర్ఫుల్గా ఉండు అన్న సిగ్నల్ అన్నమాట. సో రోడ్ ఇలా ఉంది, ఇట్ మే బి లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆర్ ఎల్స్ రోడే అలా ఉంది, మొత్తం స్లో పై ఇలా ఇలా ఉండొచ్చు అన్నమాట. అంటే టూ మచ్ కాదు, అక్కడ ఇచ్చినట్లు ఉండదు, మేబీ అది స్లైడ్ అయ్యి మళ్ళీ టాప్ అయ్యి మళ్ళీ స్లైడ్ అయ్యి అని ఉండొచ్చు. సో వీ షుడ్ బి కేర్ఫుల్ అన్నమాట ఆ సిగ్నల్ చూసుకొని. రోడ్ ఇలా ఉంటుంది, సడన్గా అవన్నీ వచ్చేసరికి షాక్ అవ్వకుండా రోడ్ అలా ఉంటుంది, ప్లస్ ట్రాఫిక్ వస్తుంది కాబట్టి సో మనం కేర్ఫుల్గా ఉండాలి. సో నెక్స్ట్ సిగ్నల్ చూద్దాం. చూడండి, మనకి నెక్స్ట్ సిగ్నల్ ఇక్కడ నుండే మనకి కనిపిస్తుంది, మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ మీకు ఒక సిగ్నల్ కనిపిస్తుందా, ఒక బాయ్ రన్నింగ్ లాగా ఉంది కదా. సో ఆ సిగ్నల్ వచ్చేసి ఈ సిగ్నల్ వచ్చేసి ఇదేంటంటే ఇక్కడ ముందుకి స్కూల్ ఉంది, పిల్లలు పరిగెత్తూ ఉంటారు, సో మనం బండి స్లో చేసుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలి అని మీనింగ్ అన్నమాట. సో మీరు చూడండి, ఇలా ఉంటుంది సిగ్నల్ వచ్చేసి, బాయ్ స్కూల్ బాయ్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇలా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇంకా కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి. సో ఇది బాయ్ స్కూల్ బాయ్ కాకుండా ఇలాంటి సిగ్నల్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త. సో ఇది కొంచెం స్కూల్ బ్యాగ్ లాగా కనిపించట్లేదు, కింద ఒక బ్యాగ్ లాగా కనిపిస్తుంది. సో దొంగలు ఉన్నారు జాగ్రత్త లాగానే నాకు కనిపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ స్కూల్ ఉంది కాబట్టి సో దిస్ సిగ్నల్ బిలాంగ్స్ టు లైక్ ఇక్కడ పిల్లలు పరిగెత్తూ ఉంటారు, మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్న మీనింగ్ అన్నమాట.
సైన్ బోర్డ్స్, సిగ్నల్స్ అనేటివి చాలా ఉంటాయి. వన్ వీడియోలో అస్సలు కవర్ కాదు. ఇది వచ్చేసి మన నెక్స్ట్ సైన్ బోర్డ్. ఫ్రెండ్స్, వెనకాల మీరు చూసినట్లయితే సిగ్నల్ ఉంది కదా, ఇలా టర్న్ కావాలి అన్నట్టు సిగ్నల్ అన్నమాట. మీరు చూస్తున్నట్లయితే అక్కడ రోడ్ మీరు చూస్తున్నారా, అక్కడ రోడ్ వచ్చేసి ఇలా టర్న్ అవుతుంది. సో ఈ సిగ్నల్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే రోడ్ ఇలా టర్న్ అవుతుంది, అది బ్లైండ్ స్పాట్స్కి అలా పెడతారు. సో అక్కడ ఏంటంటే మనం 3 times హార్న్ ప్రెస్ చేయవచ్చు. ప్రెస్ చేసి మరి వెళ్ళడం అనేది చాలా కరెక్ట్. అంటే ఈ బ్లైండ్ స్పాట్స్లోనే మనం ఓవర్టేక్ చేయడం కానివ్వండి, అలాంటి తప్పులు ఎప్పుడు చేయొద్దు అన్నమాట. సో ఈ సిగ్నల్ వచ్చేసి అక్కడ టర్నింగ్ ఉంది, అంటే బ్లైండ్ స్పాట్ ఉంది. టర్నింగ్ అంటే జనరల్గా మనం చూసేసుకుంటాం, ఇలా సిగ్నల్ పెట్టారంటే అది డేంజరస్ టర్నింగ్ అనమాట, అది బ్లైండ్ స్పాట్ అనేసి మనం తెలుసుకోవాలి. సో వీ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్, టర్న్ అయ్యేటప్పుడు ట్రాఫిక్ని చూసుకొని స్లో స్లోగా మూవ్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ సిగ్నల్ మనకి ఏం దొరుకుతుంది అనేది మనం చూద్దాం. ఇందాక మనం రైట్ టర్న్ సిగ్నల్ బోర్డ్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ టర్న్ సిగ్నల్ బోర్డ్ మనకి కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మీకు సిగ్నల్ కనిపిస్తుందా, ఇక్కడ వచ్చేసి టర్నింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది అని ఉంది చూడండి. టర్నింగ్ మీకు కనిపిస్తుందా, మీకు అటు సైడ్ టర్న్ అవుతుంది. సో మనం ఇటు సైడ్ టర్న్ అవ్వాలి. ఇలాంటి సిగ్నల్స్ ఎప్పుడు పెడతారంటే యాక్సిడెంట్ స్పాట్స్, బ్లైండ్ స్పాట్స్, డేంజరస్ స్పాట్స్కి మాత్రమే పెడతారు. సో అలా టర్నింగ్లో చాలా కేర్ఫుల్ ఉండాలి, ఇవి యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట. సో బీ వెరీ మచ్ కేర్ఫుల్, హార్న్ కంపల్సరీ కొట్టాలి, చాలా స్లోగా వెళ్ళాలి. అలాంటి స్పాట్స్లో అసలు ఓవర్టేక్ అనేది చేయొద్దు, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా టర్నింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళ హ్యాండిల్ అనేది స్ట్రేట్గా వెళ్ళిపోవచ్చు, అది మన సైడ్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి, డిస్బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట చాలా వరకు బండ్లు టర్నింగ్లో. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మనం ఇంకా కొంచెం ముందుకెళ్దాము. సో నెక్స్ట్ సిగ్నల్ మనకి ఏం దొరుకుతుంది. ఫ్రెండ్స్, డ్రైవింగ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగే సిగ్నల్ బోర్డ్స్ సైన్స్ ఒకవేళ నోటీస్ చేయకపోతే అంతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు 40 కనిపిస్తుంది కదా, ఐ థింక్ మీకు రివర్స్గా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి స్పీడ్ లిమిట్ 40 అనమాట. సో ఈ రోడ్లో మనం వచ్చేసి 40 స్పీడ్లో వెళ్ళాలి, అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లమ్, సేఫ్ అన్నట్టు అనమాట మీనింగ్ వచ్చేసి. సో నెక్స్ట్ సిగ్నల్ మనకి ఏమొస్తుందో చూద్దాము. ఈ సైన్ వచ్చేసి టీ షేప్ రోడ్ ముందుకి ఉంది అని చెప్తుంది. సో ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ వీడియో చూస్తున్నట్లయితే ఇక్కడ 3-way route ఉంది అన్నట్టు మీనింగ్ అనమాట. సో ఈ ఇలా సిగ్నల్ కనిపిస్తే మీకు 3 ways ఉంటాయి, అంటే ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక స్ట్రేట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ టీ షేప్లో, అంటే ఇలా స్ట్రేట్గా వెళ్ళి ఇలా టీ టర్న్ టీ షేప్లో రోడ్ ఉంది, కేర్ఫుల్, అంటే మనం వెళ్తుంటే మధ్యలో ఎవరైనా స్పీడ్గా వస్తారు, హైవేస్ కనెక్ట్ కావచ్చు, అవి నార్మల్ కావచ్చు, ఏవైనా కానివ్వండి. సో ఇలా ఉంటే మాత్రం మనం కేర్ఫుల్గా పక్క నుండి ఏమైనా వెహికల్స్ వస్తాయనేసి చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ సిగ్నల్ దగ్గరికి వెళ్దాము. చూసారా, కాస్త ముందుకు రాగానే టీ షేప్ రోడ్ మనకి కనిపించింది, వేరే రోడ్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. చాలా బిజీగా మెస్సీగా ఉంటాయి రోడ్స్, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కేర్ఫుల్గా ఉండాలి. ఈ సిగ్నల్ బోర్డ్ వచ్చేసి 2 ways అనమాట. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా హైవేస్ ఉన్నాయి కదా, సో ఇది డివైడ్ వచ్చేసి నార్మల్ రోడ్కి అయ్యింది, అందుకనేసి ఈ సిగ్నల్ అనేసి 2 ways అని మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పటివరకు మీరు 1 way వచ్చారు, ఇప్పుడు వచ్చేసి ఇది 2 ways అని మనకి సిగ్నల్ చూపిస్తుంది అనమాట. 1 way చాలాసేపు డ్రైవింగ్ చేసిన తర్వాత ఇలా రోడ్ వచ్చేసి 2 ways కనెక్ట్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆపోజిట్ సైడ్ నుండి వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయన్నమాట, అంటే ఎందుకంటే హైవేలో స్పీడ్గా నడిపిస్తాం కదా, ఇప్పుడు 2 ways కనెక్ట్ కాగానే స్పీడ్గా వస్తాయి వెహికల్స్. సో ఇక్కడ చూడండి స్టాప్ అనే సిగ్నల్ బోర్డ్, ఇది డేంజరస్ స్పాట్, కొంచెం సేపు ఆగి డ్రైవ్ చేయాలి. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే స్టాప్ అని పెద్దగా ఉంది కదా, ఇదేంటంటే అంటే 2 highways క్రాస్ అవుతున్న ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి చాలా స్పీడ్గా రావచ్చు వెహికల్స్, ఇక్కడ నుంచి కూడా చాలా స్పీడ్గా రావచ్చు వెహికల్స్. మీరు ఖచ్చితంగా ఆగి మరీ చూసుకొని మరీ వెళ్ళాలి. సో ఇది చాలా డేంజర్, రెడ్గా ఎంత పెద్దగా స్టాప్ అని పెట్టారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలా ఉన్నప్పుడు. సో 2 highways కలుస్తున్నాయి అన్నమాట. సో బీ వెరీ మచ్ కేర్ఫుల్, ఇలాంటి స్టాప్ ఒకవేళ మీకు కనిపిస్తే కనుక. సో ఫ్రెండ్స్, ఈ రోడ్ పైన సిగ్నల్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ సిగ్నల్స్ అనేది మన సెల్ఫ్, మన సేఫ్టీ పర్పస్ అండ్ ఆల్సో పబ్లిక్ సేఫ్టీ పర్పస్ అనమాట. ఇంకేంటంటే మీరు లెర్నింగ్ లైసెన్స్, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నట్లయితే కనుక టెస్ట్లో మ్యాక్సిమం ఈ సిగ్నల్స్ గురించే మనకు అడుగుతారనమాట. సో నేర్చుకోవడం అనేది చాలా కరెక్ట్. నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను సిగ్నల్స్ గురించి కంప్లీట్గా.
సో ఆ వీడియో కూడా చూడండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, నాకు చాలా మంచి ఎనర్జీ ఫిలప్ చేస్తుంది. ఒక కొత్త వీడియో కొత్త యునిక్గా ప్రిపేర్ చేయడానికి చాలా మంచి ఎనర్జీ ఫిలప్ చేస్తుంది ఫ్రెండ్స్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అనమాట. అలానే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కెరియర్ వీడియోస్తో నేను ముందుకు రాబోతున్నాను. సో మీకు చాలా బెనిఫిట్ అవుతాయి ఆ వీడియోస్ వచ్చేసి. యా ఫ్రెండ్స్, ఒక మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. ఓకే ఫ్రెండ్స్, బై ఫర్ నౌ.